महाजन संपर्क अभियान कार्यक्रम में भाग भाजपा नायक चक्रधर रेड्डी आध्र्यन यलारेड्डिपेट मंडल बोब्बापूर ग्राम में पर्यटन ग्राम इंटी तिगत प्रभुत्म अमल संक्षेम पथकाल विवरी कार्यक्रम में बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्य कनमेनी चक्रधर रेड्डी तो पाटु जिला उपाध्यक्ष गुंडाटि वेंकट रेड्डी अधिकार प्रतिनिधि मरु संतोष रेड्डी सरपंच गंगाबाबू रेड्डी मंडल उपाध्यक्ष लिंगम्म गारी भास्कर बूथ अध्यक्ष राकेश विनोद विनय देवेदर बंडी श्रीकांत तदितर पागो బొప్పాపూర్ అదే విధంగా సింగారం గ్రామాలలో మరి రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఒక 20 మంది ప్రజలను అదే విధంగా కొంచెం ప్రజల్లో నలుగురు చెప్పే విధంగా ఉన్న మనుషులను బీజేపీ పార్టీ ఎన్నుకొని వారిని కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఏ విధంగా చేయుతనిస్తుంది మరి బీజేపీ పార్టీ ఏం సంక్షేమ పథకాలు చేస్తుంది బీజేపీ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది మరి ఆ 20 మంది పెద్ద మనుషులు చెప్పినట్లయితే వాళ్ళు గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పడానికి వీలుంటుంది ప్రజలకు తెలుస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ 20 మందిని కలవడానికి మమ్మల్ని ఆదేశించింది అదేవిధంగా వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మేము ఈ 20 మందిని కలవడం జరుగుతుంది వారికి మరి ఈ సంక్షేమ పథకాల గురించి భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనుల గురించి 9 ఏళ్ల మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏమేం పనులు చేస్తుందనేది చెప్పడం జరిగింది ప్రజల్లో చూస్తే అందరూ కూడా మాకు తెలిసిన విషయాలే మాకు టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం మా మనవలు మనమరాలు చెప్తున్నారు మా కొడుకులు చెప్తున్నారు అన్ని విషయాలు మాకు అర్థమైనాయి వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తామని వాళ్ళు చెప్తున్నారు దీని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది ఈసారి అధికార మార్పు ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే అర్థమైపోతుంది అలా ఎవరి కుటుంబాలు బాగుపడుతున్నాయి ఎవరు బాగుపడుతున్నారు గ్రామంలో ఎవరు బాగుపడుతున్నారు మండలంలో ఎవరు బాగుపడుతున్నారు మరి ఒక 3-4 మండలానికి 3-4 కోటిషన్లు ఏ విధంగా అవుతున్నారు మిగతా కార్యకర్తలు మరి అదే మాదిరిగా ఎందుకు ఉంటున్నారు కార్యకర్తకు ఆ పార్టీలో ఎందుకు విలువలేదు ఒక 4 ఎందుకు బాగుపడుతున్నారని ప్రజలకు పూర్తిగా అర్థమైంది అదేవిధంగా కార్యకర్తలు ఏ విధంగా మభ్యపెడుతున్నారో ప్రజలు కూడా అదేవిధంగా మభ్యపెడుతూ మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ రెండు పర్యాయాలు ఓట్లు వేపించుకొని ఇలా ఒక్క పథకం కూడా ఇలా ఏ పథకం తీసుకున్నా ముందుకు పోకుండా ఒకటి రెండు పథకాలు పెట్టి ప్రజలు మేమిచ్చిన అంటే ఆ పథకాల్లో కూడా బీజేపీ వాటా ఉంది మోడీ గారి డబ్బులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ చేయితోనిస్తుందని తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది భారతీయ జనతా పార్టీ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాలి మన గ్రామంలో చూసినట్టయితే మరి ఏ పార్టీ వారు ఈరోజు ఆర్థికంగా బలపడుతున్నారు వాళ్ళే ఎందుకు బలపడుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు బలపడతలేదు ప్రజలకు ఎందుకు అన్ని సౌకర్యాలు దొరకట్లేదు ఏది అడిగినా డబ్బులు లేవు ఇలా ఇసుక రవాణా మీరు చూడండి అంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఇలా ఇసుక రవాణా చేస్తున్నారు ప్రజలు తొక్కిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని ఈరోజు బొప్పాపూర్ ఉపసర్పంచ్ బాపిరెడ్డి గారు అదేవిధంగా రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బాలరెడ్డి గారు శ్రీకాంత్ అందరూ వార్డు మెంబర్లు ఇక్కడ వివిధ మోర్చాల అధ్యక్షులు అందరినీ కలుపుకొని బొప్పాపూర్ సింగార్ గ్రామంలో మరి తిరిగి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడమైంది ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను